హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ ఫిలిం దాబా థియేట్రికల్ ట్రైలర్స్కి యూట్యూబ్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అందులోనూ సినిమా థియేటర్స్లో సినిమా రిలీజ్ అవ్వకపోతే వాటిని ఓటీటీలో కొనేందుకు పోటీ పడుతున్నారు డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ఇలా రిలీజ్ అయిన సినిమాలు రెండు వేల ఇరవై నుంచే చూస్తే చాలానే ఉన్నాయి అందులోనూ కోట్లకి కోట్లు వ్యూస్ సాధిస్తున్న సినిమాలు ఓటీటీ సంస్థలకి లాభాలు తెచ్చిపెడుతున్నాయి ఈ టైంలో ఐశ్వర్య రాజేష్ నటించిన ఏకో హరి థ్రిల్లర్ భూమిక తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది ఆగస్టు ఇరవై రెండున ఈ సినిమాను టెలివిజన్ లో ప్రసారం చేయబోతోంది విశేషం ఏంటంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇరవై మూడవ తేదీన దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నారు అంటే ఓటీటీ కంటే ముందే షార్ట్ లైట్లు రావడం అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇక నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏ లాంగ్వేజ్ అయినా కూడా తెలుగులో అనువదించి స్ట్రీమింగ్ అవుతుంది ప్రస్తుతం భూమికను తెలుగులో విడుదల కాబోతోంది దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు తెలుగు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది నెట్ఫ్లిక్స్ సౌత్ లో పోస్ట్ చేసిన ఈ తెలుగు ట్రైలర్ ను ఐశ్వర్య రాజేష్ రీట్వీట్ చేసింది మనిషి అవసరానికి ప్రకృతిని వాడుకుంటున్నాడు అదే ప్రకృతి తిరగబడితే ఇదే అంశంపై భూమిక చిత్రం రూపుదిద్దుకుంటుంది నీలగిరి అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతిని నాశనం చేయడం అడవులను ఆక్రమించుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను దర్శకుడు రతీంద్రన్ ఆర్ ప్రసాద్ చూపించినట్టు ఈ ట్రైలర్ బట్టి అర్థమవుతోంది అయితే కేవలం సామాజిక కోణంలోనే కాకుండా దీని జానర్ లో తెరకెక్కించారు దాంతో ఈ మూవీపై ఆసక్తి మరింతగా పెరిగే ఆస్కారం ఏర్పడింది కానీ తెలుగు ట్రైలర్లో డబ్బింగ్ పాటల సాహిత్యం ఏమంత గొప్పగా లేవు మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకంపై కార్తికేయన్ సంతానం సుందరం జయరామన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు భూమిక చిత్రానికి ఇటాలియన్ సినిమాటోగ్రాఫర్ రాబర్టో జజ్జరా వర్క్ చేయడం విశేషం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి